హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి నేను నిన్న వ్లాగ్లో పోస్ట్ చేశాను కదా, విప్పింగ్ క్రీమ్ బ్రాండ్ ఒకటి చాలా బాగా అనిపించింది, సో దాని రివ్యూ అయితే ఇవాళ ఇస్తానని చెప్పేసి, సో అది ఈ వీడియోలో చూసేద్దాము. సో ఇక్కడ నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి రిట్స్ గోల్డ్ లేబుల్ కేక్స్ అండ్ డిజర్ట్ టాపింగ్ అని చెప్పేసి ఉంటుంది. మనకి ఈ బ్రాండ్ ఇండియాలో కూడా అవైలబుల్ ఉందండి. నేను వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక గ్లాస్ క్రీమ్ తీసుకున్నాను. ఈ క్రీమ్ని బీటర్ని మీడియం స్పీడ్లో పెట్టుకొని బీట్ చేసుకోవాలి. మరి మనం ఎక్కువ హై స్పీడ్ పెట్టేసినట్టయితే తొందరగా మనకి విరిగిపోయినట్టు అయిపోతుంది. పర్టికులర్గా ఈ బ్రాండ్ విప్పింగ్ క్రీమ్ వచ్చేసి మనం మీడియం స్పీడ్లోనే పెట్టుకొని బీట్ చేసుకోవడం మంచిది. అండ్ దీనిలోనికి షుగర్ కూడా ఏమీ యాడ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గానే షుగర్ ఉంది. బట్ ఎవరికన్నా ఆ స్వీట్నెస్ సరిపోదు అని అనిపిస్తే మాత్రం ఒక్క 1 టేబుల్ స్పూన్ ఐసింగ్ షుగర్ని అయితే యాడ్ చేయండి, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ చూసారు కదా, మనకి ఇది బీట్ చేస్తున్న కొద్దికి డబుల్ ద వాల్యూమ్ అవుతుంది. అండ్ ఈ విప్పింగ్ క్రీమ్ వచ్చేసి మనం ఓన్లీ కేక్స్ డెకరేట్ చేసుకోవడానికే కాదు, డెజర్ట్స్ మీద అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రూట్స్ మీద, సలాడ్స్ మీద కూడా యూజ్ చేసుకొని తినచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఇలా 4 to 5 మినిట్స్ బాగా బీట్ చేసుకున్నాక మనకి క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి క్రీమీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చూడటానికి జస్ట్ స్పూన్ని అప్ సైడ్ డౌన్ చేసి పెడితే ఆ క్రీమ్ అనేది కిందకి పడిపోకుండా ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ కలర్ యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం ఫ్లవర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లవర్ తీసుకున్నాను. అండ్ ఈ బ్రాండ్లో నాకు బాగా నచ్చిన పాయింట్స్ అయితే ఫస్ట్ వచ్చేసి స్టెబిలిటీ అండి, చాలా స్టేబుల్గా ఉంది. మనం కొంచెం హై టెంపరేచర్స్ దగ్గర పెట్టినా సరే ఇది కరిగిపోవడం అట్లా అయితే లేదు, చాలా బాగుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి చాలామంది విప్పింగ్ క్రీమ్ చేసే ముందే ఐస్ క్యూబ్స్ని పెట్టుకోవడం, లేదనంటే బౌల్ని కానీ ఈ బీటర్ని కానీ రిఫ్రిజిరేట్ చేసి పెట్టడం అట్లా చేస్తారు కదా, బట్ దీనికైతే అస్సలు అవేమీ అవసరం లేదు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది వెజిటేరియన్స్కి చాలా సూటబుల్ అనమాట. మనకి నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్స్లో దేనికైనా సరే యానిమల్ ఫ్యాట్ అనేది కొంచెమైనా సరే యాడ్ చేస్తారు, బట్ ఈ బ్రాండ్లో వచ్చేసి నో యానిమల్ ఫ్యాట్ అనమాట. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. నేను చూసారు కదా, క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. నేను దీన్ని పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసేసుకొని కప్ కేక్స్ని అయితే డెకరేట్ చేసేసుకున్నాను. వీడియో నచ్చి యూజ్ అయింది అని అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేస్తే మాకు చాలా మోటివేషన్ వచ్చేస్తుంది. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టాం కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.